हाय फ्रेंड्स नेनु मी साई रेड्डी वेलकम टू मै चैनल टिकी टेक फ्रेंड्स वीडियो नेनु मीकु ओक मंची जेन्युइन डेटिंग ऐप नि नेनु मी मुंदु तीसुकोस्तुन्नानु फ्रेंड्स ई डेटिंग ऐप तो पाटुगा ई डेटिंग ऐप्स अन्नितिकी संबंधिंचिनटुवंटि ओक मुख्यमैन समाचारं नेनु मीकु ई वीडियोलो प्रोवाइड चेस्तानु फ्रेंड्स काबट्टि मीरु ई वीडियोनि चिवरि वरकु अयिते चूडंडि अलाने मीरु एवरैना फस्ट टाइम ना चैनल विजिट चेसिनट्लयिते ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి మీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అలాగే మన ఛానల్ లో అప్లోడ్ చేసేటువంటి షార్ట్ ఫిల్మ్స్ ని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ మొబైల్ ఫోన్ లో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసి తెలుగు చాట్ అనేది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్ సెర్చ్ చేస్తే మనకి చాలా తెలుగు చాట్ రూమ్స్ అనేటువంటి ఓపెన్ అవుతున్నాయి వీట్లో ద బెస్ట్ ఏంటి అంటే తెలుగు చాట్ అన్నమాట కనిపిస్తుంది కదా తెలుగు చాట్ రూమ్స్ అని చెప్పి ఇది మనకి 3.8 అయితే రేటింగ్ ఉంది 6.8 MB అయితే దీని యొక్క స్టోరేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా ఈ యాప్ నే మీకు ఎందుకు సజెషన్ చేస్తున్నాను అంటే ఈ యాప్ లో కూడా మనకి ఎటువంటి జీమెయిల్ ఐడి అలానే మీ పాస్వర్డ్ ఇవ్వక్కర్లేదు అలానే మీ ఫోన్ నంబర్ కూడా ఇచ్చి లాగిన్ అయితే అవ్వక్కర్లేదు ఫ్రెండ్స్ ఓన్లీ మీరు గెస్ట్ మోడ్ లోకి యాప్ జెన్యున్ గా ఉందా లేదా దీని వల్ల మీకు యూజ్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత మీరు మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ లేదా మీ మొబైల్ నంబర్ తో మీరు లాగిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్ అంత సెక్యూర్ గా అయితే ఈ యాప్ ఉంది కాబట్టి నేను మీకు యాప్ ని మేము ముందుగా తీసుకొచ్చాను ఫ్రెండ్స్ నేను కూడా ఈ యాప్ ని 3 డేస్ నుండి యూజ్ చేస్తున్నాను రిజల్ట్ అయితే బాగానే ఉంది ఒక్క రూపాయి కూడా పే చేసి మీరు యాప్ ని అయితే యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట టోటల్ కూడా ఫ్రీగానే ఉంది ఓకే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్రియేట్ యాన్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఓకేనా మనం ఫస్ట్ చెక్ చేస్తున్నాం కాబట్టి గెస్ట్ మోడ్ లోకి వెళ్ళాలి కింద ఉంది కదా ఆల్రెడీ హావ్ యాన్ అకౌంట్ లాగిన్ అని చెప్పి దీని మీద మీరు క్లిక్ చేయండి ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా వెల్కమ్ టు చాట్ రూమ్ మెంబర్ గెస్ట్ అని చెప్పి గెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఓకేనా మీ గెస్ట్ ఐడి వస్తుంది జెండర్ అడుగుతుంది అన్నమాట మేల్ ఆ ఫీమేల్ అనేటువంటిది మీరు మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అదర్స్ అయితే అదర్స్ మీద క్లిక్ చేసుకొని లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇలా ఉంటుంది అలా స్క్రోల్ చేసుకుంటే వెళ్ళి కొలిది ఇక్కడ మనకి కొన్ని అయితే ఉంటాయన్నమాట లవ్ అని చెప్పి సింగిల్స్ అని టైం పాస్ అని ఫ్రెండ్షిప్ అని ఇలాగైతే ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ అన్నమాట ఓకేనా ఫస్ట్ ఏం చేద్దామంటే మనం లవ్ లోకి వెళ్దాం ఇక్కడ జాయిన్ చాట్ రూమ్ ఉంది కదా దీని మీద మీరు క్లిక్ చేయండి మనకి యాడ్లు అనేటువంటి కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం గెస్ట్ లోకి వెళ్ళాం కదా అదే మీరు డైరెక్ట్ గా లాగిన్ అయితే మనకి ఇన్ని యాడ్లు అయితే ప్లే అవ్వవు ఇక్కడ మీరు ఇంటర్ బటన్ క్లిక్ చేసి దీన్ని క్లోజ్ చేసుకోండి ఓకే క్లోజ్ ఇక్కడ మనకి వెల్కమ్ టు లవ్ అని ఉంది కదా కింద జాయిన్ చాట్ రూమ్ అని చెప్పి ఉంది కదా దీని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనం చాట్ రూమ్ లోకి ఎంటర్ అవుతాం అన్నమాట ఫ్రెండ్స్ ఇది మనకి ఎలా ఉంటుంది అంటే మనం వాట్సాప్ లో అలాగే చాట్ చేసుకుంటాం ఆ విధంగా మనం ఇక్కడ చాట్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ ఉన్న మెంబర్స్ తో మనం పర్సనల్ గా కూడా చాట్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే మనకి యాప్ కల్పిస్తుంది ఫ్రెండ్స్ ఓకే మనకి గ్రూప్ లో మెసేజ్ పెడదాం హాయ్ ఫ్రెండ్స్ అని ఓకే ఈ విధంగా అయితే మనం వీళ్ళతో చాట్ చేసుకోవచ్చు మరి చాలా మంది అయితే చాటింగ్ అనేటువంటి చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెంబర్ తో చాట్ చేద్దాం పర్సనల్ గా గెస్ట్ అని చెప్పింది కదా దీని మీద మీరు క్లిక్ చేయండి పక్కన ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు బొమ్మల్లాగా వీటి మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్ హౌ ఆర్ యు ఇలాగా మీరు వాళ్ళతో అయితే చాటింగ్ అనేటువంటిది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ పర్సన్ మనకు ఆన్లైన్ లో ఉంటే మీకు వెంటనే రిప్లై ఇస్తారు అది అవతల వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ ఈ యాప్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే సార్ బాగా దీన్ని చెక్ చేసుకోండి అన్ని ఫీచర్స్ అన్ని కూడా చాలా సింపుల్ అండ్ సెక్యూర్ గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలా నెక్స్ట్ వచ్చినప్పటికీ ఫ్రెండ్షిప్ ఉంది టైం పాస్ ఉంది జస్ట్ ఫ్రెండ్షిప్ లోకి వెళ్ళి చూద్దాం మనం ఫ్రెండ్షిప్ చాట్ రూమ్ మళ్ళీ క్లిక్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇందులో చాలా మంది అయితే ఉన్నారు వీళ్ళతో కూడా మనం చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు అన్నమాట హాయ్ అని చెప్పి అలా మీరు వీళ్ళందరితో కూడా మీరు చాటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ యాప్ గురించి అయితే ఈ యాప్ చాలా సెక్యూర్ అండ్ జెన్యున్ యాప్ కూడా ఫ్రెండ్స్ దీంట్లో మనం ఒక రూపాయి కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు ఓకే ఇందాక నేను మీకు ఒక ముఖ్యమైన సమాచారం చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు అది ఏమిటి అంటే మన సబ్స్క్రైబర్స్ ఒక పర్సన్ ఏం చేశారంటే డేటింగ్ యాప్స్ లో చాట్ చేసుకుంటూ ఒక అమ్మాయిని అయితే మీట్ అయ్యారన్నమాట మీట్ అయ్యి ఆ యొక్క పర్సన్ తో చాలా షార్ట్ టైమ్ లోనే బాగా డెప్త్ గా చాట్ చేసుకున్నారు అన్నమాట తను చాట్ చేసుకుంటే ఎలాగంటే లైక్ ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను తన యొక్క బ్యాడ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అడగడం వల్ల ఈ పర్సన్ ఏమీ ఆలోచించకుండా తను పంపించేశారన్నమాట పంపిస్తే ఏమైంది ఆ అమ్మాయి తనని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది అన్నమాట నాకు అమౌంట్ పే చేయి అమౌంట్ పే చేయకపోతే నీ యొక్క ఫొటోస్ వీడియోస్ ని యూట్యూబ్ అలానే ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తానని చెప్పి భయపెట్టాడు అనమాట అప్పుడు ఆ యొక్క పర్సన్ ఎవరైతే మన సబ్స్క్రైబర్ నన్ను కాంటాక్ట్ అయ్యాడు ఆ ప్రాబ్లం నేనైతే సాల్వ్ చేశాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఏమిటి అంటే ఈ డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. మీరు దాంట్లో డైరెక్ట్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మీరు చాటింగ్ చేసుకోండి. చాటింగ్ చేసుకుని అంత నచ్చితేనే మీరు అప్పుడు పర్సనల్ నెంబర్స్ కానీ లేదా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. అంతే తప్ప ఏదో ఒకసారి చాట్ చేసిన వెంటనే మీ నెంబర్స్ ఇచ్చేయడం, మీ పర్సనల్ ఫోటోస్ ఆర్ వీడియోస్ వాళ్ళకి సెండ్ చేయడం ఇలా చేస్తే మనమే రిస్క్లో పడతాం. యాప్స్ అన్ని కూడా సెక్యూర్గానే ఉంటాయి, మన మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట అది యాప్ సెక్యూర్ ఆర్ నాట్ అనేటువంటిది, మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలా పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేనే వీడియో పెట్టిన మీ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అనేటువంటి చాలా ఫ్రీ కాబట్టి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.